హిందువుల్లో చాలామంది తమ ఇష్టానికి అనుగుణంగా తమ ఇష్ట దైవాలకు ఆయా రోజుల్లో ఆయా సమయాల్లో పూజ చేస్తూ ఉంటారు. అయితే పురాణాల ప్రకారం ఏ దేవుళ్ళనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే వారి అనుగ్రహం ఇంకా ఎక్కువగా లభిస్తుందట. అయితే ఏ ఏ దేవుళ్లను ఏ ఏ వేళల్లో పూజిస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్య భగవానుడిని ఉదయం 4:30 నుంచి 6 గంటలలోగా పూజించాలి. ఈ సమయంలో రాముడిని, వెంకటేశ్వరుని కూడా పూజించవచ్చు. ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. శివుణ్ణి 6 నుండి 7:30 గంటల మధ్య పూజించాలట. ఆయనతో పాటు దుర్గాదేవిని కూడా అదే సమయంలో పూజించవచ్చు. అలా చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట. నవగ్రహాలలో ఒకటైన రాహువును 3:00 గంటలకు పూజించాలట. దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుంది. సాయంత్రం 6 గంటల సమయంలో శివుణ్ణి కూడా పూజించవచ్చు. రాత్రి 6 నుండి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో ఆమె ఎక్కువ ధనాన్ని కలిగింపజేస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకు విష్ణువుని పూజిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.